గవర్నమెంట్ అయినా మనమైనా ఎవరైనా ఒక రాజకీయ పార్టీ గాని ఎవరైనా మాట్లాడండి మాట్లాడే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం దీన్ని బేస్ చేసుకొని మాట్లాడండి కానీ ఇప్పుడు ఏమంటావు నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి 10,143 పోస్టులు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పుడు విడుదల చేశారు మరి వేకెన్సీస్ అని చెప్పాలి కదా ఇన్ని వేకెన్సీస్ అని చెప్పి వీటికి ఉద్యోగాలకు నువ్వు పిలవకుండా ఇప్పుడేమంటున్నావు 10,143 దానికంటే డేంజరస్ థింగ్ ఇంకోటి ఏం తెలుసా వాళ్ళది వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఇయర్ ఎన్ని చేస్తామనే దానికి చెప్తూ పోయాడు ఇది ఇంకా అన్యాయం ఇది ఇది ఫస్ట్ ఇయర్లో 10,110 సెకండ్ ఇయర్లో 2,192 థర్డ్ ఇయర్లో 1,220 టోటల్ ఏంటంటే 13,522 పోస్టులు మేము ఫిలప్ చేస్తామని ఇచ్చాడు ఘటంగా అసలు ఏమాత్రం కూడా దీని ప్రకారం మీరు ఎవ్వరు కూడా ఆశ పెట్టుకుని అక్కడ ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా 5 ఉద్యోగాలు గ్రూప్ 2లో ఓన్లీ 5 పోస్ట్ గ్రూప్ 1 31 ఐదు ఉద్యోగాలు ఎవరికి రావాలి అసలు అందులో రోస్ట్రం రిజర్వేషన్ అవన్నీ ఎట్లా చూపిస్తాం దాంట్లో ఎవరికున్నాయి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ మరి తర్వాత మహిళ అన్ని అయితే 5 ఉద్యోగాల్లో నువ్వు అసలు రోస్ట్రం ఎట్లా చూపిస్తావో కూడా అర్థం కాలేదు ఎవరిని మోసం చేయడానికి నువ్వు ఈ రకంగా జాబ్క్యాలని విడుదల చేశావు పక్కా దగ ఇది ఉద్యోగాలు ఇస్తానని అధికారం లేకొచ్చి అధికారం లేకొచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు అవే ఉద్యోగాలు అని మళ్ళీ బుకాయింపు అదో మోసం ఉద్యోగాలు కావండి 5,000 రూపాయలు నెలకి ఇస్తే ఉద్యోగం ఎట్లవుతుంది కాబట్టి ఏమంటే దీనిపైన నేను ఖచ్చితంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా నిజంగా ఇప్పుడు ఇదేమంటే ఎప్పుడైతే ఈ జాబ్ క్యాలెండర్ వచ్చిందో రాష్ట్రంలో 13 జిల్లాల్లో అందరూ కూడా హార్ట్ బర్నింగ్ అసలు అందరూ కూడా ఇదైపోతున్నారు మీరు కూడా ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఏదో ప్రొటెస్ట్ చేసినట్లు చూశారు కదా పేపర్లో వచ్చింది అది కాబట్టి ఏమంటే ఇన్ని ఈ ప్రాబ్లం అంతా ఉంది అందరూ కూడా రియాక్ట్ అయ్యారు 13 జిల్లాల్లో ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా యూత్ స్టూడెంట్స్ రియాక్ట్ అవుతున్నారు ఇంకా కాలేజీలు యూనివర్సిటీలు లేవు కరోనా వల్ల రిమూవ్ చేశారు అవేగిన ఉంటే ఇంకా ఎక్కువ బగ్గుమని ఆయన ఉద్దేశం కూడా అదే ఉంటుంది ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు నేను ఏం చెప్పినా అదే జరుగుతుంది కాబట్టి ఏమంటే ఇప్పుడు ఎట్లా అందరూ కూడా రంగంలోకి వచ్చారు రియాక్ట్ అవుతూ ఉన్నారు తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తా ఉన్నాయి విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ప్రత్యక్షంగా ఇందులో పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి రాకపోతే నేను గ్యారంటీ చెప్తా అన్న ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి ఈ జాబ్ క్యాలెండర్ మార్చి ఉద్యోగాలు మళ్ళీ అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే ఇంకా ఎప్పుడు అంటే ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే వరకు కూడా ఉద్యోగాలు రావు వస్తే ఇప్పుడు మార్చా రావాలి ఇప్పుడు రాలేదనుకో మీకు ఇంకా మళ్ళీ రావు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే దానికి ఒకటే సింగిల్ రీజన్ ఒకటే చెప్తాను ఒకటే మీరు కూడా ఆలోచించండి మీరు ఎందుకంటే మీరు కూడా ఎకనామిక్స్ అన్ని చదివింటారు కాబట్టి గవర్నమెంట్ ఎట్లున్నాయంటే ఓట్లను దృష్టిలో పెట్టుకుని స్కీములు వస్తుంది ఓట్లు ఓట్లు కావాలి దానికోసం స్కీమ్స్ దానికోసం ఇవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉద్యోగం ఇచ్చినామనుకుంది ఒక ఉద్యోగం ఇస్తే ఆ వాళ్ళు ఆయన కుటుంబం వాళ్ళు ఎంత ఉద్యోగానికన్నా కూడా కనీసం ఉదాహరణకి ఒక ఉద్యోగస్తునికి 50,000 రూపాయలు జీతం అనుకుంటే సంవత్సరానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలి ఆయన ఏమి ఒక్కరి కోసం 6 లక్షలు ఇవ్వాలి అదే 6 లక్షల రూపాయలని ఒక్కొక్కరికి 10,000 ఇచ్చినారనుకో 600 మందికి ఇవ్వచ్చు గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తాయంటే అధికారం రాకముందు ఒక రకంగా ఆలోచిస్తారు అధికారం వచ్చిన తర్వాత ఓట్లు పొందాలి కాబట్టి 600 మందికి 10,000 10,000 అకౌంట్లో వేసి ఆ ఓట్లు పొందేసిన ఈ ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేది మేలా
అన్నప్పుడు వాళ్ళు దానికి మొగ్గు చూపుతారు. మన దురదృష్టం ఏమంటే ఈవెన్ ఆఫీసర్లు కూడా ఈ సలహాలే చెప్తా ఉంటారు. సార్ ఇదంతా ఎందుకు సార్, ఇదంతా ఉద్యోగాలు, మళ్ళీ టీఏలు అడుగుతారు, డిఏలు అడుగుతారు, ప్రమోషన్లు అడుగుతారు, ఎప్పుడు మళ్ళీ యూనియన్లు పెట్టుకుంటారు, వీళ్ళతో అవసరం లేదు, ఈ డబ్బులు అంతా అట్లా పంచుదాం అంటారు. కాబట్టి నేను మీకు కోరేది ఏమంటే, మీరు ఇప్పుడు ఎట్లా మన ఇంతకుముందు నేనేం చెప్పినట్లు అన్ని విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా తిరిగి చేస్తాం. మీకు కూడా మీరు ఇప్పటికే నాలుగేళ్ళు, ఐదేళ్ళు, రెండేళ్ల నుంచి ఇక్కడ ఉండి మీరు ఏమంటే ఒక ఆశ, పరీక్ష పెడితే పరీక్షలో నాకు వస్తుంది అనే ఒక ఆశతో ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం కూడా మిమ్మల్ని అభినందించాలి. ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మానవుడు డిటర్మ్ కాలేడు. మీరు ఆ ధైర్యము దానికోసం ఒక పట్టుదల, ఎట్లయినా సరే ఉద్యోగం సంపాదించాలి అనే దాంతో మీరు ఉండాలి చేశారు. కానీ ఆ ఉద్యోగాలు ఆయన ఫిలప్ చేయకపోతే ఉద్యోగాలు ఏమంటే ఆయన ఫిలప్ చేయడు. కాబట్టి నేను మీకు కూడా చెప్తాను, మీరు కూడా ఏమంటే మీ మీ ప్రాంతాలకు పోయి అందరికీ యునైట్ చేసి అందరితో కలిసి ప్రభుత్వం నుంచి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటించిన తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కి రండి. లేకపోతే ఈ గవర్నమెంట్ పట్టించుకోరు, అది మాత్రం గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో మీరు సాధించలేకపోతే జూన్ జూలై మాసాల్లో ఇంకా మూడేళ్ళు మీరేమీ సాధించలేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకా ఆయన మారడు, సాధిస్తే ఇప్పుడే సాధించాలి. తర్వాత ఎందుకంటే వాళ్ళకి రొటీన్ అయిపోతుంది. ఇంకా ఇంతే కదా వీళ్ళు చేసేది, మా అయితే ధర్నా చేస్తారు, చేసుకునిలే, వీళ్ళ మీద ఒక కేసు పెడితే అయిపోతుంది, లేదా రెండు రోజులు లోపల పెడదాంలే అని వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి ఏమంటే మీరు ఇప్పుడు కీలకమైన సమయం ఇది. మీరు మొత్తం రాష్ట్రంలో అందరినీ కూడా, ఎందుకంటే నేను విన్నాను మరి ఎంతవరకు కరెక్ట్గా తెలియదు, గ్రూప్ వన్ గ్రూప్ టూకి అప్లికేషన్ ఫీజు కట్టిన వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారండి, ఉన్నారు 6 లక్షల మంది. ఆయన ఏమంటాడు 36 ఉద్యోగాలు అంటాడు. 6 లక్షల మంది ఎక్కడ, 36 ఉద్యోగాలు ఎక్కడ? అబ్సర్డ్. టీచర్ పోస్టులు చెప్పలే, పోలీస్ దాంట్లో అమరవీరులో వాళ్ళ మీటింగ్ పోయి ఆడ చెప్పాడు అది మీ వాళ్ళు బాగా సోషల్ మీడియాలో కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం, తర్వాత ఎలక్ట్రిసిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి, అవి ఫిలప్ చేస్తానని చెప్పడం లేదు. మొత్తం మీద ఏమంటే ఇంకా అతను ఉద్యోగాల జోలికి పోకూడదు, ఉద్యోగం అంటే వాలంటీర్ అని ఆయన దృష్టిలో ఉంది. ఎవరైనా ఉద్యోగం అంటే వాలంటీర్. గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్ పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్స్ అన్నీ ఇంకా ఇవన్నీ పక్కన పడేస్తాయి. కాబట్టి అంటే మీరు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు, చాలా సంతోషము. నేను కూడా మన పేపర్లో చూసిన తర్వాత హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీ దగ్గర మీరు చేశారంటేనే నేను మామూలుగానే నాకు తెలిసినందుకు మేము అశోక్ నగర్లో ఉండేవాళ్ళము, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది. అప్పుడు కూడా నేను చాలామంది మన వాళ్ళ దీనికి కావాలి. నిన్న కూడా పార్క్లో కూడా మనం మల్లికార్జున వాళ్ళు కలిసారు, వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నాము. కాబట్టి ఏమంటే మీరు గట్టిగా చేయాలి, ఫుల్ అన్ని పార్టీలు మీకు సపోర్ట్ చేస్తాను. అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, చాలామంది ఇతరులు కూడా, ఈవెన్ మీడియా కూడా మీకు పూర్తి సహకారం అందిస్తుంది. కానీ నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా, సాధిస్తే జూన్ జూలై మాసాల్లో మీరు సాధించాలి. మీరు ఇక్కడ సాధించలేదు అని అనుకో, గవర్నమెంట్ నుంచి వేరే ప్రకటన రాలేదనుకో, మీరు హైదరాబాద్లో ఉండి కూడా వేస్ట్ ఉద్యోగం కోసం. కారణం ఇంకా అతను మారడు, తర్వాత ఇచ్చేది ఉండదు. కాబట్టి ఏమంటే ఏదేమైనా సరే ఇప్పుడు ఇట్లా రియాక్ట్ అయ్యారు, దీన్ని సాధించేంత వరకు మీరు చేయండి. కానీ నేను మీకు చివరిగా చెప్పేది అంటే నా రిక్వెస్ట్ మీకు అదేమంటే, మీరు ఎక్కడ కానీ వైలెన్స్ పోవద్దు. ఎట్టి పరిస్థితులు ఒకవేళ పోలీసులు రెచ్చగొట్టినా, ఎవరైనా అంగోరు రెచ్చగొట్టినా, వైలెన్స్ మాత్రం చేయండి. వైలెన్స్ చేస్తే మనం రెండు రకాలుగా నష్టపోతాం, గవర్నమెంటు దాన్ని మొరటుగా తీసుకుంటుంది, రెండోది మన మన ఫ్యూచర్ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఏమంటే వైలెన్స్ పోకుండా మీరు కొత్త కొత్త పద్ధతుల్లో ఉద్యమం చేయండి, కొత్త పద్ధతుల్లో ప్రశాంతంగా శాంతియుతంగా చేయాలి. ఒక
ఇంకోటి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో చెప్పకూడదు కానీ చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కొత్తగా పరిశ్రమలు కూడా ఎవరు రావడం రేపు ఉద్యోగం అంటే గవర్నమెంటే ఇవ్వలేదు. గవర్నమెంట్ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేవి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు వారు కూడా అంతంత మాత్రమే. ముఖ్యంగా మా కరోనా మహమ్మారి వచ్చినాక భారతదేశ వ్యాప్తంగా 2,50,00,000 మంది ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు పోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీస్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలు తగ్గిపోయారు. స్టేట్ గవర్నమెంట్ మనకు కనపడతా ఉంది. 2,35,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఫిలప్ చేసేది 10,000 అని చెప్పి వాళ్ళు చెప్తారు. మూడోదేమి ప్రైవేట్ పరిశ్రమలు రావాలి. ప్రైవేట్ పరిశ్రమలు పెట్టకపోగా ఆ వచ్చిన వాళ్ళు కూడా వెనుకపోతూ ఉన్నారు. తిరుపతిలో రిలయన్స్ కంపెనీ వాళ్ళు దాదాపు 17,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 17,000 కోట్ల రూపాయలతో పెడతామన్నారు. వాళ్ళు వెనుకపోతూ ఉన్నారు. విశాఖపట్నంలో కంపెనీలు కొన్ని వెనుకపోయాయి. కాబట్టి ఏమిటి ప్రైవేట్ కంపెనీలు రాక, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వక, సెంట్రల్ గవర్నమెంట్తో ఉద్యోగాలు లేక ఉన్న పరిశ్రమలు మూసేస్తే, ఎందుకంటే ఒక పెద్ద ఒక అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు గట్టిగా నిలబడి ఫైట్ చేయాలి, బట్ శాంతియుతంగా చేయాలి. పూర్తి ఎక్కడ కానీ వైలెన్స్ లేకపోకుండా, మీరు కూడా వైలెన్స్ మాత్రం లేకపోకుండా ప్రశాంతంగా మీరు చేయండి. మీరు కూడా అందరూ మాట్లాడి మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది మీ సలహాలు కూడా చెప్తే, వీళ్ళిద్దరు కూడా వచ్చారు కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చారు. వేదిక మీద ఉందాం. పెద్దలందరికీ నమస్కారం.